వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేస్తాడని నార్సింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన లావణ్య ఆ తర్వాత కనిపించకుండా సంచలనం రేపింది. ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆమె తెర ముందుకు వచ్చారు. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని నార్సింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన లావణ్య ఆ తర్వాత కనిపించకపోవడం సంచలనం రేపింది. ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆమె తెర ముందుకు వచ్చారు. లావణ్యతో రిలేషన్షిప్ నిజమే కానీ ఏడేళ్లుగా తమ మధ్య ఎలాంటి సంబంధం లేవన్నారు రాజ్ తరుణ్. డ్రగ్స్ వాడుతూ తను టార్చర్ చేస్తుందన్నారు. మాల్వి మల్హోత్రాతో తనను ఎఫ్ఐఆర్ ఉందన్న లావణ్య ఆరోపణలు నిజం కాదన్నారు. అసలు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదన్నారు. అయితే రాజ్ తరుణ్ వ్యాఖ్యలకు లేటెస్ట్ గా కౌంటర్ ఇచ్చారు లావణ్య. తామిద్దరం గుల్లో పెళ్లి చేసుకున్నామన్నారు. ఇప్పటికే తాను రాజ్ తరుణ్ తో కలిసి బతకాలని కోరుకుంటున్నారు. ఇంత రాద్ధాంతం జరగడానికి మాల్వీనే కారణమన్నారు. మాల్వీతో రాజ్ కు ఎఫ్ఐఆర్ ఉందన్నారు లావణ్య. మాల్వీ వల్లే రాజ్ కు తనకు మధ్య విభేదాలు వచ్చాయన్నారు. మాల్వీ ఆమె సోదరుడు తనను చంపేస్తానని బెదిరిస్తున్నారు. వీటన్నింటికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు ఇచ్చానన్నారు. మాల్వీతోనే కాదు మరికొందరితో రాజ్ కు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయన్నారు లావణ్య. తనకు పెళ్ళైందనే విషయం వాళ్లలో కొందరికి తెలియదని తాను చెప్పాక వాళ్ళు సైడ్ అయ్యారన్నారు. కానీ ఎంత చెప్పినా మాల్వి కన్విన్స్ కాకపోగా తనను చంపేస్తానని బెదిరించిందన్నారు. రాజ్ తరుణ్ పేరెంట్స్ సహా రాజా రవీంద్ర తమ విషయాన్ని తెలుసన్నారు లావణ్య. ఇప్పటికీ తన మనసంతా రాజ్ తరుణే అంటూ పేర్కొన్నారు. కథ ఇందాక వచ్చాక ఇక కన్విన్స్ అయ్యే ఛాన్సే లేదని క్లియర్ కట్ గా చెప్పారు రాజ్ తరుణ్. లీగల్ గా ఫైట్ చేస్తానన్నారు. అడిగితే సాయం చేస్తానే తప్ప ఇక అతకడం మాత్రం ఉండదంటూ స్పష్టం చేశారు.